అండి ఏరన్నా కొత్త కనుక ఛానల్ చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ బాబు పర్స్ యూట్యూబ్ ఛానల్ అండి యాక్చువల్గా అయితే ఇప్పుడు మన సిల్వర్ అంటే నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ ప్లేటింగ్లో ఇయర్ రింగ్స్ అనేవి చూస్తుందన్నమాట బ్లాక్ స్టోన్స్తో చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి పైన మీరు స్టట్ ప్యాటర్న్ గమనించినట్లయితే అన్కట్స్తో వస్తుంది అన్నమాట ఓయిల్ షేప్ అన్కట్ బీట్స్ కింద వచ్చేసరికి స్క్వైర్ షేప్లో బ్లాక్ అండ్ చుట్టూ లేయర్ కూడా ఏంటంటే మనకి బ్లాక్ సీజర్ స్టోన్ అనమాట అండ్ నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ లేబుల్ అండ్ స్క్రూ బ్యాక్ వస్తుంది చాలా చాలా బాగుంటుంది అండ్ ప్రైస్ కూడా ఏంటంటే టూ నైన్ ఫైవ్ జీరో అండి ఈవెన్ బ్లాక్ కాంబినేషన్ అయితే చాలా రేర్ కదా చాలా వరకు అనమాట బట్ డెఫినెట్లీ నచ్చితే తీసేసుకోండి అండ్ సిల్వర్ నెంబర్ వచ్చి కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సిల్వర్ బుకింగ్ నెంబర్ ఆ నెంబర్కి మెసేజ్ చేసారంటే మీకు ఐటమ్ అనేది పక్కన పెట్టేస్తారు అండ్ ఇదైతే టూ నైన్ ఫైవ్ జీరో అండి ప్రైస్ అయితే నెక్స్ట్ ఇది ఒక బ్యూటిఫుల్ ఛాన్ ఇయర్ రింగ్స్ అనమాట ఇయర్ రింగ్స్ ప్యాటర్న్ అయితే యాజ్ యూజువల్లీ గోల్డ్లో చూసినట్టే ఉంటుంది అంటే స్టోన్ వర్క్ కానీ పొటాస్ స్టోన్ వర్క్ కానీ అండ్ కింద పికాక్ కూడా సైడ్ మోల్డింగ్ చాలా బాగా ఇచ్చారు అండ్ ఇవన్నీ ఏంటంటే గోల్డ్ లాగా ఉంటుందండి వర్క్ మేబీ గోల్డ్లో చేయించాలంటే వన్ ల్యాక్ అవుతుంది ఈజీగా ఇది అయితే మనకి సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి ప్రైస్ అయితే ఓన్లీ ఫర్ సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ మళ్ళీ ఏంటంటే రీసేల్ వాల్యూ అనేది ఉంటుంది కంపల్సరీ సిల్వర్కి అండ్ ప్రతి దానికి కూడా నైంటీ టూ పాయింట్ ఫైవ్ లేబల్స్ ఉంటాయి అండ్ స్క్రూ బ్యాక్ వస్తుంది సేమ్ గోల్డ్కి అంటే చిన్న ఇయరింగ్ అయినా సరే మనం ఏంటంటే మ్యాక్స్ ఏంటంటే స్క్రూయే ప్రిఫర్ చేస్తాం అనమాట ఎందుకంటే అదే గోల్డ్ లుక్ ఉంటుంది కాబట్టి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా అండ్ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది లుక్ అనేది అండ్ ఇదే సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి ప్రైస్ అయితే నెక్స్ట్ ఇది ఒక బ్యూటిఫుల్ ఇయరింగ్స్ రంగు అండి సింపుల్గా ఓవెల్ షేప్లో వచ్చి అండ్ చుట్టూ కూడా అన్కట్ స్టోన్లో వచ్చిందనమాట ప్యాటర్న్ అండ్ చాలా చాలా బాగుంటుంది అండ్ మీకు నైంటీ టూ పాయింట్ ఫైవ్ లెబుల్స్ కూడా చూపిస్తున్నాను ఈవెన్ చిన్న ఇయరింగ్స్ అయినా సరే స్క్రూతో వస్తాయి ఇది కూడా అంతే థర్టీన్ ఎయిటీ రూపీస్ అండి ప్రైస్ అయితే థర్టీన్ ఎయిటీ రూపీస్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఇయర్ అయితే అండ్ పొటాస్టోన్ కదా ఈవెన్ రూబీ స్టోన్ రావట్లేదు అన్నింటికూ కూడా పొటాస్టోస్ వస్తున్నాయి దానివల్ల ఇంకా బాగుంటుంది లుక్ అనేది ప్రైస్ అయితే థర్టీన్ ఎయిటీ రూపీస్ అండి నెక్స్ట్ ఇది ఒక బ్యూటిఫుల్ ఇయర్ రంగుస్ అండి మొబైల్ షేప్లో దీని స్టోన్ క్వాలిటీ ఉంది చాలా చాలా బాగుంది కింద కూడా ఏంటంటే లెస్ ఎంబ్రాల్ ఇచ్చారు అండ్ రియల్ రై రియల్ పరల్స్ రౌండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ గ్రామ్వి అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి అండ్ స్టడ్ స్టడ్ ప్యాటర్న్ ప్లస్ కింద ఏంటంటే మనకి హ్యాంగ్లో వస్తుంది కదా దానివల్ల ఏంటంటే మెయిన్లీ లుక్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇదైతే మనకి ప్రైస్ వచ్చేసరికి త్రీ థౌజండ్ రూపీస్ పడుతుందండి త్రీ థౌజండ్ రూపీస్ ఒకవేళ మీ దగ్గర గ్రీన్ కలర్ గ్రీన్ బీట్స్ కనుక ఉంటే డెఫినెట్లీ పర్ఫెక్ట్ మ్యాచింగ్ అనమాట ఒక స్టడ్లో ఉంటుంది ప్లస్ కింద డ్రాప్ వల్ల లుక్ అనేది చాలా చాలా బాగుంటుంది అనమాట ఇదైతే మనకి ప్రైస్ వచ్చేసరికి త్రీ థౌజండ్ రూపీస్ పడుతుంది త్రీ థౌజండ్ రూపీస్ బ్యూటిఫుల్ ఇయరింగ్ అండి లక్ష్మీదేవి చాలా నీట్గా ఉంది లక్ష్మీ ఐడియల్ కూడా చాలా క్లారిటీగా కూడా ఉంది మీరు ఈవెన్ ఫేస్ చూసిన కింద పొటాస్టోన్ కింద ఒక గోల్డ్ కలర్ బాల్ ఇచ్చారు అండ్ ఇయరింగ్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ కాడలు కూడా చాలా అనమాట ప్యాటర్న్ అండ్ ఇదైతే మనకి త్రీ ఫోర్ ఫైవ్ జీరో పడుతుందండి ప్రైస్ అయితే త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అనమాట ప్రైస్ అయితే అండ్ ఈవెన్ క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంటుంది అండ్ ప్రైస్ కూడా వెరీ రీజనబుల్ అండి త్రీ ఫోర్ ఫైవ్ జీరో అండ్ లుక్ కూడా చూసారా ఎంత బాగుందో క్లారిటీగా ఉన్నాయి మెయిన్లీ ఫేసెస్ చెప్పడానికి త్రీ ఫోర్ ఫైవ్ జీరో పడుతుంది ప్రైస్ అయితే ఇదొక బ్యూటిఫుల్ ఇయరింగ్ యాక్చువల్గా ఏంటంటే ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ ఎక్కువ మీరు గోల్డ్లోనే చూస్తుంటారు చుట్టూ కూడా అన్కట్ స్టోన్ మధ్యలో ఓవెల్ షేప్లో జేడ్ వస్తుంది కాంబినేషన్ ఇదైతే మనకి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పడుతుందండి అండ్ బ్యాక్ సైడ్ మీకు బ్యాక్గ్రౌండ్ వచ్చి నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ విత్ స్క్రూ బ్యాక్ అనేది వస్తుంది వస్తుందన్నమాట ఇదైతే ప్రైజ్ వచ్చరికి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ప్రైస్ అయితే నెక్స్ట్ ఈ యొక్క ఇయరింగ్స్ అండి ఇవైతే మనకి ఓవెల్ షేప్లో రూపీ చుట్టూ కూడా అన్కట్ స్టోన్స్తో వస్తుంది కింద ఏంటంటే గోల్డ్ కలర్ బాల్స్ బాల్స్తోనే మూవల్లా వచ్చాయనమాట గుట్ట పూసులు ఎలా వస్తే అలా గోల్డ్ కలర్ బాల్స్తో వచ్చిందన్నమాట ఇదైతే ప్రైస్ వచ్చేసరికి మనకి త్రీ ఫోర్ ఫైవ్ జీరో పడుతుందండి అండ్ ప్యాటర్న్ కూడా చాలా బాగున్నాయి ఈవెన్ మన దగ్గర ఓవెల్ షేప్ ఎంబ్రాల్స్ ఉన్నా లేకపోతే రౌండ్ షేప్ ఎంబ్రాల్స్ ఉన్నా చాలా బాగా సెట్ అవుతాయి అండ్ గ్రీన్ అండ్ అన్కట్ కానీ గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్స్ అయితే ఎప్పుడైనా ఎక్సలెంట్గా ఉంటాయి అన్నమాట కాంబినేషన్స్ అనేవి ఇదైతే మనకి త్రీ ఫోర్ ఫైవ్ జీరో పడుతుందండి ప్రైజ్ అయితే నెక్స్ట్ ఇదొకటి అన్కట్ విత్ మామిడి బిందెలు అంటే ఎప్పుడైనా ట్రెడిషనల్ అండి లక్ష్మీదేవి కానీ మ్యాంగో డిజైన్ కానీ చాలా బాగుంటాయి అంటే ట్రెడిషనల్ ఎక్కువ యూస్ కూడా చేస్తుంటారు లుక్ కూడా బాగుంటుంది ట్రెడిషనల్ లుక్ అనమాట ఇయరింగ్స్ కూడా చాలా స్టడ్ ప్యాటర్న్ మ్యాంగో డిజైన్ చాలా బాగుంది పర్ఫెక్ట్ షేప్ విత్ అన్కట్ స్టోన్స్ కూడా బాగా గ్లేజ్ అవుతున్నాయి టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి బట్ మీకు వీడియోలో ఎలా ఉందో నాకు తెలియదు కానీ బట్ రియల్ లుక్ అయితే చాలా చాలా బాగుంటుంది విత్ నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ మీకు ప్రధాని కొన్ని లేబుల్స్ అనే క్వాంటిటీకి మెన్షన్ చేయబోదేమనుకో బ్యాక్ సైడ్ ఉంటాయి లేబుల్స్ అనేవి అండ్ క్వాలిటీ వైజ్ అయితే చాలా చాలా బాగుంటుంది ఈవెన్ ప్లేటింగ్ కూడా చాలా బాగుస్తుంది స్టోన్ వర్క్ కూడా యాజ్ యూజువల్ మన గోల్డ్ ఎలా వస్తుంది ఎలా వస్తుంది బట్ కాకపోతే వీడియో కొద్దిగా షేక్ అవుతుంది ఏమనుకోవద్దండి నేనే అనమాట నేనే తీస్తూ వీడియో చేస్తున్నాను ఈ దీప్గా వీళ్ళందరూ కూడా కొద్దిగా బిజీగా ఉన్నారు కస్టమైజేషన్స్లో దాని గురించి నెక్స్ట్ ఇవ్వక ఇయరింగ్స్ అండి సింపుల్గా అంటే నీట్గా ఉంటాయి ఒకవేళ పిల్లలకైనా ప్రిఫర్ చేయొచ్చు ఎందుకంటే చాలా చిన్న ఇయరింగ్స్ అనమాట చాలా క్యూట్గా అండ్ ట్రెండిగా కూడా ఉన్నాయి ఇయరింగ్స్ మధ్యలో ఓవెల్ షేప్ చేయడు చుట్టూ కూడా అన్కట్ స్టోన్స్తో వస్తుందన్నమాట ఇవైతే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పడతాయండి అండ్ ఇది కూడా ఏంటంటే ఇంత చిన్న ఇయరింగ్ కూడా మీకు స్క్రూతో అనమాట అండ్ క్వాలిటీ వైజ్ కూడా చాలా చాలా బాగుంటుంది ఈవెన్ స్టోన్ క్వాలిటీ కూడా మీరు చూడొచ్చు చాలా నీట్గా ఉంటుంది ఓన్లీ ఫర్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అన్నమాట ప్రైజ్ ఈ ఇయరింగ్స్ అయితే కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది అండి ఎందుకంటే ఒబెల్ షేప్లో జేడ్ చాలా పెద్దగా వస్తుంది అనమాట ఇప్పుడు ఉంగరం స్టోన్ ఎలా అంత పెద్దది వస్తో అంత పెద్దది వస్తుంది చుట్టూ కూడా వైట్ సీజర్ స్టోన్స్ అవి కూడా ఎలా ఉంటాయంటే మనకి డైమండ్స్ పెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట లుక్ అనేది అండ్ ఇదైతే మనకి ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ నైన్టీన్ ఎయిటీ రూపీస్ అండి నైన్టీన్ ఎయిటీ రూపీస్ నైన్టీన్ ఎయిటీ రూపీస్ పడుతుంది అనమాట చాలా చాలా బాగుంటాయి ఇది మీరు గ్రీన్ చూస్తున్నారు ఇందులో పొటాస్టోన్ కూడా ఉంది అది కూడా ఇప్పుడు చూపిస్తాను చూడండి ఆ ఐటమ్ కూడా అండ్ ఇది ఒకటి పొటాస్టోన్ కాంబినేషన్ ఇందాక మీరు గ్రీన్ స్టోన్ చూసారు ఇదైతే పొటాస్టోన్లో అనమాట చాలా చాలా బాగుంటుంది ప్యాటర్న్ అయితే నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ బేసికల్ ఏంటంటే నాకు గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్ అయితే చాలా బాగా ఇష్టం అండి ఎందుకంటే ఆర్నమెంట్స్లో అది ఒక అంటే క్లాసిగా ఉంటుంది లుక్ అనేది మీకు కూడా చాలా మందికి ఆ కాంబినేషన్ అయితే ఆ కాంబినేషన్ అయితే పర్టికులర్లీ ఇష్టమని ఉంటుంది అనుకుంటాను ఎందుకంటే రూబీ అండ్ వైట్ కంటే కూడా గ్రీన్ అండ్ వైట్ అనేది క్లాసిగా ఉంటుంది లుక్ అందుకే వీటికి కూడా ఎక్కువ డిమాండ్ అనమాట ఇది అంతే నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ప్రైస్ అనేది ఇది ఒకటి చాలా బాగుంటుందండి ఈవెన్ స్టోన్ వర్క్ చూస్తే మీకు ఐడియా వస్తుంది ఈవెన్ రియల్ పెరల్స్ స్టోన్ క్వాలిటీ కానీ చాలా యాజ్ యూజువల్ గోల్డ్ లాగా ఉంటుంది త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ప్రైస్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ప్యాటర్న్ అయితే అండ్ హెవీగా ఉంటాయి స్టార్ట్స్ అనేవి అండ్ బ్యాక్ వస్తుంది డెఫినెట్లీ లుక్ అనేది చాలా చాలా బాగుంటుంది అండ్ ప్రైస్ కూడా రీజనబుల్ బట్ ఇవేంటంటే రిపీటెడ్ డిజైన్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయండి కొన్ని డిజైన్స్ ఏమో ఉండొచ్చు మేబీ బట్ ఏమన్నా నచ్చినప్పుడు ఒకసారి అవైలబిలిటీ అడిగి పేమెంట్ అనేది చేసేయండి మీకు కింద డిస్క్రిప్షన్లో అనేది సిల్వర్ బుకింగ్ నెంబర్ అనేది మెన్షన్ చేస్తుంది దాంట్లో మీకు అవైలబిలిటీ అనేది చెప్తారు ఇదైతే మనకు ప్రైస్ వచ్చేసరికి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అనమాట ప్రైజ్ అనేది ఇదొక బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండి ఓవెల్ షేప్ రూబీ చుట్టూ కూడా గ్రీన్ స్టోన్స్ అండ్ ఇందాక మీరు చూసిందా గ్రీన్ కాంబినేషన్ ఇదైతే సెంటర్ రూబీ వచ్చింది ఇదైతే ప్రైజెస్ తిరిగి త్రీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి బట్ లుక్ అయితే చాలా బాగున్నాయండి అండి యాజ్ యూజువల్గా ఎందుకంటే ఇవి గోల్డ్ అని అనుకుంటారు వర్క్ చూస్తే అలా ఉంది అనమాట సిల్వర్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అనుకోరు వర్క్ అనేది అలా వచ్చిందనమాట అండ్ ప్రైస్ అయితే త్రీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఒక కాంబినేషన్ అండి ఇదైతే ఇంక చెప్పక్కర్లేదు అనమాట ఎవర్ గ్రీన్ కాంబినేషన్ పగడంతో వస్తుంది పగడం అన్న అన్కడ్ కాంబినేషన్ అనమాట ఇదైతే మనకి వచ్చేసరికి టూ టూ ఫైవ్ జీరో పడుతుంది అనమాట టూ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ చాలా చాలా బాగుంటుంది కాంబినేషన్ అయితే అండ్ పగడం అనేసరికి నాకు ఎక్కువ ఎక్కువ ఏంటంటే ఫస్ట్ నుండి కూడా ఎక్కువ హాట్ కేక్ లాంటి ఐటమ్ అనమాట వెంటనే వెళ్ళిపోతుంది అండ్ చాలా బాగుంది కదా కాంబినేషన్ అయితే అండ్ పగడాలకి సెట్ అయిన వాళ్ళు డెఫినెట్లీ పగడాల్ దానిగానే ఉంటే డెఫినెట్లీ ఇయరింగ్స్ అనేవి పర్చేస్ చేయండి ప్రైస్ కూడా వెరీ రీజనబుల్ టూ టూ ఫైవ్ జీరో ఇయరింగ్స్ అండి పొటాస్టోన్స్తో వస్తుంది ఫ్లవర్లో వచ్చి చుట్టూ కూడా అంటే మనకి ఫ్లవర్ కూడా డ్రాప్ షేప్ పొటాస్టోన్ వచ్చి మధ్యలో డాట్ టైప్లో ఎంబ్రాయిల్ గ్రీన్ వచ్చిందండి అండ్ ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగుంటుంది బ్యాక్ అండ్ సింపుల్ అండ్ ట్రెడిషనల్గా ఉంటుంది డిజైన్ కూడా అయితే చాలా బాగుంటుంది పెద్దవాళ్ళకనే కాదు ఈవెన్ స్టడ్స్ ఇప్పుడు అందరూ యూస్ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్లీ లుక్ అనేది చాలా చాలా బాగుంటుంది అండ్ అయితే ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఇది ఒక బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండి బ్లాక్ సీజెడ్ పైన వచ్చేసరికి మనకి అన్కట్ ఫ్లవర్ బిట్ వస్తుంది అనమాట టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ప్రైస్ అనేది అండ్ లుక్ కూడా చాలా చాలా బాగుంటుంది ఈవెన్ బ్లాక్ కాంబినేషన్ అనేసరికి ఈవెన్ మీకు ఇందాక కూడా ఒక సెట్ చూపించినట్టున్నాను బట్ ఈవెన్ ఆ సెట్ మీదకి బ్లాక్ సెట్స్ మీదకి రెగ్యులర్గా దొరకమన్నమాట ఇవి కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి నెక్స్ట్ ఇది ఒక బ్యూటిఫుల్ ఇయరింగ్స్ అండి ఇవైతే డైమండ్ ఇయరింగ్స్లో ఉంటాయి అనమాట ప్యాటర్న్ అనేది అండ్ లుక్ కూడా మధ్యలో డాట్ రూబీ స్టోన్ చుట్టూ కూడా డైమండ్ ఫినిషింగ్లో అనమాట అండ్ స్క్రూ బ్యాక్ తో వస్తుంది అండ్ మీకు ఈవెన్ వెనకాల స్క్రూ చూసినా సరే నైన్టీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ స్క్రూ అనమాట ఇదైతే టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ప్రైస్ అయితే నెక్స్ట్ ఇవ్వగట్ అండి పికాక్ ఇయరింగ్స్ నన్ను పోయినసరే ఈ టైప్ చాలా మంది అడిగారు కింద గుట్టు వస్తుంది డిజైన్ అవి కూడా రియల్ పెరల్స్ వస్తాయి అనమాట డబల్ పికాక్ ఇంత చిన్న డిజైన్లో డబల్ పికాక్లో కనబడేటట్టు షేప్ ఇచ్చాడు అండ్ పొటాస్టోన్స్ వేస్తాడు అండ్ స్క్రూ బ్యాక్ మీకు చెప్పక్కలేదు పర్టికులర్లీ అండ్ త్రీ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అనేది అండ్ థౌసండ్ డబ్బు మంది ఎలాగో ఫ్రీ షిప్పింగ్ కాబట్టి ఫ్రీ షిప్పింగ్లో అనమాట మీకు ఐటమ్ అనేది అండ్ ఇదైతే త్రీ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి బ్యూటిఫుల్ ఇయరింగ్స్ మ్యాంగో డిజైన్ అనమాట అండ్ గ్రీన్ పొటాస్ స్టోన్ వస్తుంది కింద అనేది అండ్ పైన సరికి స్టోన్ బిట్లో అదే ఏడ్రాల్ దిద్దుల టైప్లో వస్తుంది డిజైన్ చాలా చాలా బాగున్నాయి స్టోన్స్ బాగా అవుతున్నాయి కదా అండ్ ప్రైజెస్సరికి టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ కూడా నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ విత్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ ప్లేటింగ్ వస్తుంది అండ్ మీకు కింద సిల్వర్ నంబర్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది అండి ఆ నెంబర్ చేశారంటే మీకు వెంటనే బుకింగ్ అనేది అంటే చెప్తారు అవైలబిలిటీ అని చెప్పేసి మీకు పేమెంట్ అనేది చేయించుకుంటారు సారీ అండి అంటే మా లైవ్ కోసం అందరూ ఎదురు చూడకపోయినా కొంతమంది అయితే పర్టికులర్లు ఎదురు చూస్తుంటారు బట్ వాళ్ళకైతే రియల్లీ సారీ అండి అంటే షాప్ లో యాక్చువల్లీ ఏంటంటే కొద్దిగా బిజీ ఉంటాం మారేజ్ సెషన్ కాబట్టి దానివల్ల లైవ్ కి రావడం కూడా కుదరలేదు అంతేగాని అంతకుమించేయాల మాకు లైవ్ రావాలనే ఉంటుంది బట్ లైవ్ షార్ట్ అయితే మాకు కూడా ఫీలింగ్ ఏదో ఒక ఫ్యామిలీతో అనమాట బట్ కొద్దిగా లైవ్ కాలేకపోతున్నాయి టైం చూసుకుని వస్తుందన్నమాట లైవ్ అనేది అండ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ సపోర్ట్ అండి డెఫినెట్లీ సిల్వర్ ఇంకా ఉన్నాయి वन बेन वन बे अड्डे थैंक यू थैंक फॉर् वॉचिंग